కంచక చర్ల గారు జాయిన్ అయ్యారు వారితో కూడా మాట్లాడదాం నమస్తే సందీప్ గారు నమస్తే రైట్ సందీప్ గారు కిట్ల పంపిణీ జరుగుతోంది కోట్లలో నిదులు వెచ్చిస్తూ చేస్తోంది వైసీపీ పార్టీ మీకు ఏమనిపిస్తోంది సరైన సమయానికి చాలా సమయానికి అనుకూలంగా విద్యార్థులు ఇబ్బంది పడకుండా కిట్ల పంపిణీ అనేది సాగుతోంది దీని మీద ఆంజనేయ రెడ్డి గారు ఇందులో కొన్ని లోపాలు ఉన్నాయని కూడా మీరు వినే ఉంటారు ఇలాంటి లోపాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆంజనేయ రెడ్డి గారు అనడం దానికి ఆయన ఆన్సర్ చేయడం కూడా జరిగింది శ్రీనివాస్ రెడ్డి గారు మీరేమంటారు ఈ కిట్ల పంపిణీ విషయంలో ఏపీ ప్రభుత్వం వెళ్తున్న తీరు చేస్తున్న అమలు नमस्कार अभी अदे विधि पैनल पद्धल की नई टीवी प्रेक्षक जनसेन पार्टी तरफ नमस्कार मरी जगन विद्या दीवन अने पेर तो अटे कहीं पथकम गुरी माटी ऐस ए हॉल मन आंध्र प्रदेश एडुकेशन सिस्टम गुरी नाटदाकेंटे केवल मन की बेल्ट कूज पुस्तक ऐंटी वाली विद्यार्थियों को उत्साह स्कूल के सो निजा अभी मंच पद्धते काकते दाटो మీరు పాటిస్తున్న నాణ్యత విషయాలు గాని లేకపోతే దాని మీద మళ్ళీ జగనన్న గారి పేరు రాసుకోవడం గాని కొన్ని పక్కన పెట్టండి పోని ఆ దానికి మీరు మీ పేరు అంటే వాళ్ళకి ఒక హ్యూమన్ బిల్ బోర్డ్స్ లాగా బ్యాగ్ల మీద కూడా మీ ఫోటోలు వేసుకోవడం అంతా ఇంకా జరుగుతుందండి ఇంకా రాజకీయాల్లో మనం దాన్ని మార్చలేకపోతుంది దాన్ని కానీ అది పక్కన పెడితే మన విద్యా వ్యవస్థ ఎవరన్నా దీంట్లో మార్పులు అని చెందుతున్నాయి అని ఎందుకు మాట్లాడుతున్నారంటే రీసెంట్ గా రిలీజ్ అయిన ఆ 10th క్లాస్ రిజల్ట్స్ మీరు చూసారండి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లో ఏ రాష్ట్రం అంటే మనకి గత 10 సంవత్సరాల్లో కూడా చూడనటువంటి చాలా దారుణమైన రిజల్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ చూసాం 57% 67% అనేది నిజంగా అసలు చాలా తప్పుడు సంకేతాన్ని పంపిస్తుంది రేపు పొద్దున భవిష్యత్తుకి ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఏమైనా వీటి గురించి మేము పాస్ పర్సన్ గురించి మాట్లాడితే కోవిడ్ అని చెప్పి అంటారు లేదంటే పేరెంట్స్ తల్లిదండ్రులు వాళ్ళు సరిగ్గా చదివించట్లేదు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అని చెప్పి అంటారు మరి అమ్మఒడికి ఇచ్చే డబ్బులన్నీ తీసుకెళ్ళి నాన్న బుడ్డి ద్వారా లాగేసుకుంటుంటే ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు ఏ పిల్లల్ని దేనిపెట్టి వాళ్ళ మీద చూస్తారంటే నాకు అర్థం కాదు కేవలం కోవిడ్ అనేది మన రాష్ట్రం ఒకదానికే వచ్చిందా మరి పక్కన తెలంగాణలో కూడా కోవిడ్ వచ్చింది కదండి అక్కడ కూడా మరి మొత్తం విద్యా వ్యవస్థ చాలా రోజులు సెలవులు పెట్టుకున్నారు కదా మరి అలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో 10% వచ్చి 90% పాస్ పర్సెంట్ చూపించారండి అదే విధంగా మన దేశం మొత్తంలో కూడా కేరళలో చాలా ఎక్కువ కోవిడ్ మనకి కేసులు కానీ లేదంటే పరిస్థితులు కానీ విషమించిన ప్రాంతం కేరళ మరి అలాంటి కేరళలో 99.27% పాస్ పర్సెంట్ వచ్చింది 10th క్లాస్ మరి అలాంటి రాష్ట్రాల్లో మీకు జగనన్న విద్యా దీవెన ఇస్తున్నారా అండి జగన్ గారు బెల్టులు ఇస్తున్నారు బెల్టుల మీద జగన్ గారి పేరు రాసిస్తున్నారా బ్యాగ్ల మీద జగన్ గారి పేరు రాసిస్తున్నారా చిక్కీలకి కవర్లు వేసి జగన్ గారి ఫోటోలు వేసిస్తున్నారా అక్కడ విద్యా వ్యవస్థ మీద కాన్సన్ట్రేట్ చేశారు ఇక్కడ ఏంటంటే పబ్లిసిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి ఆ డిఫరెన్స్ మీకు కనపడుతుంది మేము అడిగేది కూడా ఇప్పుడు జీవో నెంబర్ 117 తీసుకొచ్చారు దాని ద్వారా మరి మీరు ఎవరైతే టీచర్లు ఉన్నారో గవర్నమెంట్ టీచర్లు ఉన్నారో వాళ్ళని నిర్విధి చేసే విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది ఇంగ్లీష్ మేము వ్యవస్థ తీసుకొస్తున్నాం అని చెప్పన్నారు మరి ఎంతమంది టీచర్లకి మీరు ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇచ్చారు లేదంటే ఇంగ్లీష్ లో పాఠాలు చెప్పడానికి మీకు వాళ్ళకు ఒక అవగాహన తీసుకొచ్చారు అసలు పూర్తిగా విద్యా వ్యవస్థను తీయడానికే బైజూస్ అనే ఒక ప్రైవేట్ సంస్థతో సినిమా టికెట్లు ఏమో ప్రభుత్వం అమ్ముతుందంట ప్రభుత్వ ప్లాట్ఫామ్స్ మీద కానీ ఈ స్కూల్లో వచ్చేసరికి మాత్రం మీరు బైజూస్ లాంటి ప్రైవేట్ కంపెనీతో కాంట్రాక్ట్ పెట్టుకుని వాళ్ళు వచ్చి మీకు మన పిల్లలకి వాళ్ళు వాళ్ళ క్లాసులు చెప్పాలని చెప్పి అంటారు అంటే బైజూస్ వల్ల ప్రయోజనం ఏమీ లేదంటారా మీ ఒపీనియన్ ప్రకారం ప్రయోజనం అంటే ప్రయోజనం లేదని అనండి అది నిజంగా విద్యా వ్యవస్థలో టీచర్లను నిర్వీర్యం చేస్తారని నేను భావిస్తున్నాను అంటే టీచర్లతో ఇంటిగ్రేట్ అవుతూ ప్రభుత్వం అంటే మనకి ప్రైవేట్ కంపెనీ ఎందుకు అని చెప్పి అంటున్నాను ఇప్పుడు ప్రభుత్వం ద్వారా టికెట్లు అని చెప్పండి మరి బుక్ మై షో కానీ జస్ట్ టికెట్స్ కానీ ఇలాంటి ద్వారా టికెట్లు అమ్మకూడదు ప్రభుత్వమే టికెట్లు అమ్మాలి సినిమా టికెట్లు ఏవైతే ప్రైవేట్ రంగం ఉందో సినిమా అనేది ప్రైవేట్ రంగం అండి ప్రైవేట్ వ్యక్తులు దానిలో ఇన్వెస్ట్ చేస్తారు మరి అలాంటి రంగాన్ని సినిమా టికెట్లు కూడా మరి ప్రభుత్వమే అమ్మాలి మేమే వెబ్సైట్ మెయింటైన్ చేస్తామని చెప్తున్నాం ప్రభుత్వం మరి అదే టెక్నాలజీ ద్వారా మనకి మన తెలుగు ఆంధ్ర రాష్ట్ర పిల్లలకి మీరు ఒక ప్రైవేట్ యాప్ తీసుకురావచ్చు కదా ఎందుకు బైజూస్ అండ్ ప్రైవేట్ కంపెనీతో మీరు సంబంధాలు పెట్టుకుంటున్నారు మరి దాని ద్వారా ఎవరికి లాభం చేకూరుతుందో నాకైతే అర్థం కావట్లేదండి టీచర్లను కూడా మనకి డిఎస్సి మనకి టీచర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇప్పటివరకు పూర్తవలేదు అనేక చోట్ల టీచర్ల కొరత ఉంది మరి మీరు ఎప్పుడు టీచర్ని రిక్రూట్ చేసుకుంటారు అనే విషయం మాకైతే అర్థం కావట్లేదు మా భీమిలి నియోజకవర్గంలో ముఖ్యంగా ఆనందపురం మండలంలో కొన్ని మనకి రామవరం పరిసర ప్రాంతంలో గ్రామంలో అయితే స్కూల్ భవనం నిర్వీర్యం అయిపోయి పిల్లలు అంటారు స్కూల్ టీచర్లు భయపడి తీసుకొచ్చి రామాలయంలో పాఠాలు చెప్తారు మేము ఆ విషయాన్ని ఇక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తే ఆవిడ దగ్గరికి వెళ్ళి వైసీపీ ప్రతినిధులు ఏమి బెదిరిస్తారంటే మీరెవరు అసలు వాళ్ళ దగ్గర అర్జీ తీసుకోవడానికి అని చెప్పి అంటారు అంటే ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి అర్జీ ఇచ్చే హక్కు కూడా మాకు మిగతా జనసేన పార్టీకి లేదా అండి
మరి దీని ద్వారా మీరు బెదిరించే ధోరణి మరి ఎన్ని రోజులు కొనసాగిస్తారు? నిజంగా గనక మా ఆనందపురంలో మా ఆనందపురం మండలంలో ఆ స్కూల్ భవంతి ఏమైనా పడి పెచ్చులుడి పొరపాటున ఎవరికైనా పిల్లలకు హాని జరిగితే ఎవరు సమాధానం చెప్తారు? ఎప్పుడైనా సరే జనసేన పార్టీగా మేము ఒక సమస్యను ఎత్తి చూపామంటే దాన్ని పరిష్కరించే విధంగా మీరు చర్యలు తీసుకుంటే మీకే మంచి పేరు వస్తుంది తప్ప దానివల్ల మాకేమీ రాదు. కాబట్టి దీన్ని ఇలాంటి స్కూల్లో ఉన్న బేసిక్ సంబంధించిన ఎలిమెంట్స్ కాకుండా మీరు ఇప్పుడు అమ్మఒడికి మన అమ్మఒడి కానీ లేదంటే విద్యా దీవెన అని చెప్పి ఎంత ఖర్చు పెడతారో దానికి ప్రపోర్షనేట్ గా కూడా మీరు యాడ్స్ అదే విధంగా ఖర్చు పెడతారు. మరి దాని ద్వారా మీ ఫోటోలు వెళ్తున్నాయి తప్ప పిల్లలకి అయితే మాత్రం విద్య ఎలాంటి విషయంలో కూడా వెళ్ళట్లేదండి. ఆఖరికి మీరు ఇంటర్మీడియట్ విషయంలో కూడా చూసారు, ఇంటర్మీడియట్ పిల్లలు కూడా వాళ్ళ పరిస్థితి ఇదే విధంగా ఉంది. వాళ్ళ పాస్ పర్సెంటేజ్ చూస్తే చాలా దయనీయంగా ఉంది పాస్ పర్సెంటేజ్. అంటే ఎందుకు క్వాలిటీ ఎందుకు తగ్గుతుంది ఎడ్యుకేషన్ లో? పబ్లిసిటీ పెరిగినప్పుడు మ్యాటర్ తగ్గుతుంది, ఆబ్వియస్ గా కంటెంట్ తగ్గుతుంది, పబ్లిసిటీ పెరుగుతుంది. మరి రెండు కూడా మరి మేము నెంబర్స్ పరంగానే మాట్లాడుతున్నాం అండి. రిజల్ట్ వచ్చిన రిజల్ట్స్ చూసాం, వాటి పరంగానే మాట్లాడుతున్నాం తప్ప ఎక్కడ కూడా మేము తీసుకొచ్చి కల్పించింది తీసుకురా. అట్లా రేపులు జరుగుతున్నాయంటే తల్లులు కంపల్సరీ సరిగ్గా లేదని చెప్పి అంటారు, పిల్లలు పాస్ అవ్వట్లేదంటే తల్లిదండ్రులు సరిగ్గా చదివించట్లేదు అంటారు. కానీ మొత్తానికి తీసుకెళ్లి తల్లిదండ్రుల మీద తోస్తున్నాడు లేదంటే టీచర్ల మీద తోయడం తప్ప ప్రభుత్వం ఎప్పుడు బాధ్యత తీసుకుంటుంది? బొమ్మలు వేసుకోవడం పేర్లు రాసుకోవడం కాదు కదండి ప్రభుత్వం అంటే, మరి బాధ్యత తీసుకోవాలి కదా. ఈరోజు ఎంతమంది పిల్లల భవిష్యత్తు ముడిపడి ఉంది మరి ఎగ్జామ్ రిజల్ట్స్ ద్వారా. మరి ఏ విధంగా మీరు దీన్ని మార్పు తీసుకుందాం అనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కేవలం దీని ద్వారా మీరు 15,000 రూపాయలు అమ్మఒడి అని చెప్పన్నారు, 1,000 రూపాయలు తగ్గించుకుంటున్నారు, 14,000 చేశారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొక 1,000 తగ్గించారు, 13,000 చేశారు, దాంట్లో మళ్ళీ తిరిగి కోతలు పెట్టారు. ఎందుకంటే 300 యూనిట్లు కరెంట్ అని చెప్పి అంటున్నారు. అనేక చోట్ల మేము గ్రౌండ్ లెవెల్లో ఎదుర్కొన్న సమస్య ఏంటంటే, పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే మేమంతా జాయింట్ ఫ్యామిలీ అమ్మ, ఒకే ఇంట్లో మనకి 10 మంది పైనే ఉంటాం మేము. ఆబ్వియస్ గా మేము మాకు విడివిడిగా కరెంట్లు మాకు మా దగ్గర లేదు, మీటర్ బోర్డులు లేవు, అందరు కలిపి ఒక దగ్గర ఉంటాం కాబట్టి కరెంట్ వస్తుంది. మరి దాని కారణంగా చూపించి మాకు విద్యాదీవెన ఆపేసి మా పిల్లలు అలా చదువుకోవాలని చెప్పి అంటున్నారు. మరి విద్యాదీవెన అని చెప్పి మనకి అమ్మఒడి అని చెప్పి పెడతాం ఎందుకు? ఇలాంటి ఆక్షన్ పెడతాం ఎందుకు? మీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా దీనిలో మార్పులు తీసుకురావచ్చు కదా. ఎంతమంది ఇంటికి ఉంటున్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి తెలుసుకోవాలి కదా. ఇవన్నీ చూడకుండా మీరు వంటెత్తు పోకుండా పోవడం, దీని ద్వారా పిల్లల భవిష్యత్తు ముఖ్యంగా మరి ఆ పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటారని చెప్పి జనసేన పార్టీగా భావిస్తున్నారు.